తూర్పుగోదావరి జిల్లా శంకవరం మండలం అన్నవరం గ్రామంలో స్థానిక దేవస్థానం హైస్కూల్ నందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గౌరవ శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు అన్నవరంలో నిర్వహించినటువంటి వ్యాక్సిన్ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. అన్నవరం గ్రామ సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అన్నవర గ్రామ కార్యదర్శి శ్రీ రామచంద్రమూర్తికి మరియు హెల్త్ వర్కర్స్ కి అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 21వ తారీఖు నుంచి 18 సంవత్సరాల నిండిన వారికి కూడా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం త్వరలోనే ప్రారంభమవుతుందని, అప్పుడు కూడా యువత మరియు గ్రామస్తులు కలిసి కరోనా పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శెట్టిబతుల కుమార్ రాజా, గ్రామ కార్యదర్శి శ్రీ రామచంద్రమూర్తి, విఆర్ఓ అచ్యుతం, హెల్త్ సూపర్వైజర్ సత్యనారాయణ మరియు హెల్త్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కరోనా బాధితులైనటువంటి ఉద్దేశం తోటి రికార్డు స్థాయిలో 10 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేయాలని, వీక్ వ్యాక్సినేషన్ డే చేసేసని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడా వ్యాక్సిన్ వేయించేటటువంటి క్రమంలో మరి గౌరవ శాసనసభ్యులు, మా అభిమాన నాయకులు శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారి యొక్క ఆదేశాలతో అన్నవరంలో మరి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్యనిర్వహణ అధికారి వారు, మేము అందరం కలిసి ఈవేళ అన్నవరం గ్రామంలో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించుకున్నాం. సుమారు 522 మంది ఈవేళ అన్నవరం గ్రామంలో వ్యాక్సిన్ వేయించుకున్నారు. నిజానికి 522 అవుతాయని మేము అనుకోలేము, కానీ ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది, కరోనా సెకండ్ వేవ్ పట్ల భయం వచ్చింది. గ్రామ పంచాయతీ పరంగా మరి అంకితభావంతో కూడినటువంటి అధికారులు, మరి ఆరోగ్య సిబ్బంది కానీ ఇతర సిబ్బంది కానీ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. మరి ప్రభుత్వం మరొక్కసారి అన్నవరం గ్రామంలో మరొక్క వ్యాక్సినేషన్ డే కానీ ఇచ్చినట్లయితే మిగతా వారికి కూడా వ్యాక్సిన్ వేయించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల లోపల మరి వ్యాక్సిన్ డే వేసేటటువంటి కార్యక్రమం 21వ తారీఖు నుంచి మొదలు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. అది కూడా అన్నవరం గ్రామంలో దిగ్విజయంగా ముగిస్తామని మా అధికారులందరూ సహాయంతో సహకారంతో, ముఖ్యంగా మరి ఈ కార్యక్రమానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, హెల్త్ సూపర్వైజర్ కానీ, ఏఎన్ఎంలు కానీ, ఆశా వర్కర్లు కానీ వీళ్ళందరూ కూడా అంకితభావంతో పనిచేసినందుకు గ్రామ పంచాయతీ తరఫున మరి పంచాయతీ గారు శ్రీరామచంద్రమూర్తి గారు, నేను కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ